కల్తీ మీద ఉక్కుపాదం మోపేందుకు సిద్దమైంది తెలంగాణ సర్కార్. ఇలాంటి కఠిన చర్యలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న చట్టాలు సరిపోకపోతే కొత్త వాటిని తీసుకొచ్చేందుకు కూడా సర్కార్ సన్నద్దమవుతోంది. రాష్ట్రంలో అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాలని, కల్తీలకు పాల్పడే వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పోలీసు ఆదేశించారు. రాష్ట్రంలో కల్తీలు లేకుండా చేయడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోకపోతే కొత్త చట్టాలు తీసుకురావడానికైనా ప్రభుత్వం సంసిద్దంగా ఉందని వెల్లడించారు. ఇటీవల వెలుగులోకొచ్చిన విత్తనాల కల్తీ తెలంగాణలో తీవ్ర అలజడి రేపింది. దీంతో అత్యవసరంగా పోలీస్ శాఖతో సమీక్ష నిర్వహించిన సీఎం నకిలీలకు అడ్డుకట్ట వేయడానికి ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్రంలో గుడుంబ పేకాటకు అడ్డుకట్ట వేయగలిగామన్న భావనతో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కల్తీల నియంత్రణను సవాల్గా స్వీకరించింది. డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు అంతా చిత్తశుద్దితో కల్తీపై యుద్దం చేయాలని సూచించారు కేసీఆర్. అలాగే కల్తీలను ఎక్కడికక్కడ గుర్తించే విధంగా డీఎన్ఏ కిట్లను ఎక్కువ సంఖ్యలో అందించడానికి కూడా సిద్దపడుతోంది ప్రభుత్వం. తప్పు చేసిన వారిపై చీటింగ్, కాపీ రైటింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా ఇకపై పెట్టారు. అలాగే కల్తీలకు సంబంధించి సమాచారం అందించేవారు నేరస్తుల్ని పట్టుకునే వరకు మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టబోతోంది ప్రభుత్వం. అధికారులకు కూడా ఇంటెన్సివ్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తంగా కల్తీని 100% నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై 2 రోజుల్లో పక్కా ప్రణాళికను సిద్దం చేయాలని తెలంగాణ పోలీసులు